మీర్పేట్ కార్పొరేషన్ అంబేద్కర్ నగర్ శ్మశాన వాటిక కబ్జా ఆరోపణలపై స్పందించిన 19వ డివిజన్ కార్పొరేటర్ బైగల్ల బాలామణి అసత్య ఆరోపణలు తిప్పికొట్టిన మీర్పేట్ కార్పొరేషన్ టిఆర్ఎస్ నాయకులు మేర్పేట్ కార్పొరేషన్ అంబేద్కర్ నగర్ శ్మశాన వాటిక కబ్జా ఆరోపణలపై స్పందించిన 19వ డివిజన్ కార్పొరేటర్ బైగల్ల బాలమణి అసత్య ఆరోపణలు తిప్పికొట్టిన మేర్పేట్ కార్పొరేషన్ టిఆర్ఎస్ నాయకులు ఆధారాలు ఉంటే నిరూపించాలనే డిమాండ్ కొంతమంది వ్యక్తులు కావాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. డివిజన్ను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని బీజేపీ కాంగ్రెస్ నాయకులపై మండిపాటు. ప్రహరీగూడ నిర్మాణం, రోడ్లకు సంబంధించిన పనులు ఆపే ప్రసక్తి లేదని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు వారు స్థాయికి తగ్గ విధంగా మాట్లాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఆర్ కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్ మీర్పేట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు బైగల్ల ఓం ప్రకాష్ పాల్గొన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నమస్కారములు. గత 2 నెలల నుంచి అంబేద్కర్ నగర్ శ్మశాన వాటికలో కొంత చర్చ జరుగుతుంది. చర్చ అదేవిధంగా బద్నాం చేసే ప్రయత్నము, బెదిరించే ప్రయత్నము, దాడులు చేసే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో ఉండి ఈరోజు అభివృద్ధి చేయడానికి మంత్రివర్యుల సహకారంతో 50 లక్షల రూపాయలు తెప్పించడం జరిగింది. ఈరోజు అభివృద్ధి శ్మశాన వాటిక అభివృద్ధి అంటే కేవలము స్నానాల గదులు కష్టం కలిసేదే కాదు. అభివృద్ధి అంటే మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలి, లోపల చెట్లు పెంచాలి, ఒక సుందరకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం తయారు చేయాలి. అందులో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణం చేయమని మంత్రిగారు ఆదేశించారు. అయితే వాస్తవానికి అక్కడ ప్లాట్లు ఉన్న విషయము ఈరోజు మా బస్సులో అందరికీ తెలుసు. పెద్ద మనుషులకు ఆ ప్లాట్లతోటి మాట్లాడిన విషయం తెలుసు, ఆ ప్లాట్లతోటి డబ్బులు అడిగిన విషయం తెలుసు. ఈరోజు మా బస్సులో ఉన్న 5-6 మంది పెద్ద మనుషులు పోయి ప్లాట్లతోటి బేరాలు చేసిన మాట కూడా వాస్తవం. జిల్లాల నరేందర్ రెడ్డి ఇంట్లో 2-3 సార్లు సిట్టింగ్లు చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు అందరు పోయిరు మాట. 19 వార్డ్ కార్పొరేటర్ బైగల్ల బాలమణి. నేను 20 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో పని చేస్తూనే ఉన్నా అన్నతో పాటు, భూపాలన్నతో పాటు. గతంలో నరేందర్ రెడ్డితో పాటు ఉన్నా, భూపాలన్న తర్వాత భూపాలన్న రెడ్డితో ఉన్నా. నా పైన ఎట్లా అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు, ఈమె ఎక్కడ ఎక్కడ పైకి, ఈ ఒక మహిళ లేడీ అయి ఉండి కూడా ధైర్యంగా ముందుకెళ్తుంది, ఒక మినిస్టర్తో ఇంత పరిచయంగా ఉంటుంది అన్న విషయంలో నా మీద చాలా పకడబందిగా బాగా నా మీద ఓడిపోయిన వ్యక్తి చాలా గట్టిగా నిర్ణయం. అంటే నేను ఎప్పుడైతే ఎలక్షన్ల నామినేషన్ వేసిన నుంచి నా మీద అన్ని ఆరోపణలే, ప్రతిదీ ఆరోపణలే. లాస్ట్ టైం కూడా ఎంపీటీసీగా నేను గెలిచేదాన్నే, అప్పుడు కూడా ఆరోపణలు చేసి ఏదో ఒక విధంగా చిన్నగా 15 ఓట్లతో నేను ఇది అయినా, మళ్ళీ ఇప్పుడు గెలుస్తుందేమో అన్న భయంతో నా మీద చాలా ఆరోపణలు చేసి 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 ఎండ్లా నేను జిక్కట్లే. నీతి నిజాయితీకి పోతున్నా, నేను నీతి నిజాయితీకి పోతున్నా, అమ్మ అడుగుజాడలో ఉంటున్నా. ప్రతి విషయం అమ్మకు నేను ఏదున్నా ఆమెకు అణిగిమణిగి ఉంటా ప్రతిదీ. ఒకటి, నేను 15 సంవత్సరాల నుంచి కూడా మన బొందలగడ్డ గురించి మంచిగా చేసుకోవాలి, అది బొందల